వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మడక్సిరా ప్రాంతానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి హాజరవుతున్న నారా చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బహుముఖ అభివృద్ధితో పాటు ప్రజా ప్రయోజనం చేకూర్చి శాశ్వత కరువు నివారణ రూపుమాపే ప్రాజెక్టు అనంతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ప్రాంత వాసుల జీవన స్థితిగతులను రూపుమాపాలి అన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వాల సారథ్యంతో కుదిరేముఖ్ స్టీల్ ప్లాంట్ కర్మాగారం ఏర్పాటుతో ఉమ్మడి కరువు జిల్లాలలో వేలాది మందికి జీవనోపాధితో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా కడప స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకును అందించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలలో వివిధ దశల్లో ఉంటున్న అనంత వెంకటరెడ్డి హంద్రీనివా త్వరితగతిన పనులను పూర్తి చేసి అన్ని చెరువులకు నీరు అందించేలా చూడాలి అని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మడకసిర నియోజకవర్గంలోని నిత్యం ప్రజల నానుకల్లో నానుతున్న సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి అన్నారు. ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో సేకరించిన 1600 ఎకరాలలో పరిశ్రమలు నెలకొల్పేలా చూడటంతో పాటు వలస బాట పట్టిన వలస కార్మికులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలి అని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద తాగునీటి పథకంగా చేతకడించిన శ్రీరామరెడ్డి కామరెడ్డి పథకం ద్వారా నివాసాల అన్నింటికి నాలాల ద్వారా తాగునీరు అందించేలా చర్యలు తీసుకురావాలి అన్నారు. అదేవిధంగా అర్థాంతరంగా ఆగిపోయిన రాయదుర్గం తుమ్కూరు రైల్వే లైన్ ను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటూ ఈ ప్రాంత ప్రజల దశాబ్ద కల చిరకాల వాంఛకు సహకారం అందించాలి అన్నారు. ఆగిపోయిన మరి ముఖ్యంగా ఓబీసీ జాబితాలోకి కుంచిటిగా ఒక్కలగా లింగాయత్ సాధర కులాలను చేర్చి వీరి అభివృద్ధికి సహకారం అందించాలి అని కోరారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన చొరవ శ్రద్ధ చూపించి ఈ జిల్లాను శాశ్వత కరువు నివారణ నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ అనంత అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అభ్యుదయ భావం కలిగిన వారందరితో కలిసి మాట్లాడి ప్రాజెక్ట్ అనంతను రూపొందించగా దానికి పేరు పెట్టిన వ్యక్తి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రస్తుతానికి ఆయన మనకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు పయ్యావుల కేశవులు గారు. వాళ్ళు దీన్ని అంతా స్టడీ చేసి ప్రాజెక్ట్ అనంతను అంతా స్టడీ చేసి ఆయన సూచించిన పేరే రఘువీరారెడ్డి గారికి సభాముఖంగా ఆయన చెప్పింది ఏమంటే ఇది విస్తృత ప్రయోజనం కలిగిన ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ప్రాజెక్ట్ అనంత అని నామకరణం చేస్తే సముచితంగా ఉంటుందని 176 కోట్ల నిధులు తీసుకొని పాలనాపరమైన ఉత్తర్వులు తెచ్చి అనంతపురం రైతు బజార్లో 100 కోట్లకు దాన్ని ప్రారంభం చేయడం కూడా జరిగింది. ప్రాజెక్ట్ అనంతరం డిగిరియాల దగ్గర త్రిముఖ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని వీళ్ళ 3 భాగస్వామ్యంతో ఆ రోజు కుదిరేముఖ్ స్టీల్ ప్లాంట్ అనే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన ఒక కార్యాలయము అధికారుల్ని ఆ రోజే నియమించడము దాన్ని త్వరితగతిన పూర్తి చేయించి పనులు ప్రారంభించడం ద్వారా బహుముఖ అభివృద్ధి జరగడంతో పాటు నిరుద్యోగులైన యువతి యువకులకు ఉపాధి దొరుకుతుంది, రవాణా అభివృద్ధి జరుగుతుంది, సమస్త ప్రజల నానుకలో నానుకున్నటువంటి అంశాలు 4 ఉన్నాయి. 1, నియోజకవర్గానికి సంబంధించిన అన్ని చెరువులకు నీళ్లు నింపాలి. రైతాంగం ఎదురు చూస్తూ ఉంది. ఈసారి అయితే వర్షాలు రాలేదు, కరువు విలయతాండవం చేస్తూ ఉంది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వడం ద్వారా రైతాంగం వ్యవసాయం చేసుకోవడానికి దోహదం చేసిన పరిస్థితి వస్తుంది. రామరెడ్డి గారి తాగునీటి పథకం అది
కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది. దాన్ని సక్రమమైన పద్ధతితో నడిపించి ప్రజానీకానికి అందుబాటుకి కూడా ప్రతి ఇంటికి కూడా తాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అది బళ్ళారి నుంచి గుంటూరు వరకు ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా సురక్షితమైన ప్రయాణంతో పాటు ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను సమన్వయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిగిలిన ప్రజాప్రతినిధులు కలిసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాం. పొట్టకూటి కోసం కేవలం 10,000-15,000 జీతం కోసం భార్యాబిడ్డల్ని అన్నదమ్ముల్ని అరకొర పొలాన్ని వదిలేసి దాదాపు మడసిర నియోజకవర్గం నుంచి 45,000 నుంచి 50,000 మంది వరకు బెంగళూరు మిగిలిన వలస పోయినారు. దాని నివారణ ఏకైక మార్గము పరిశ్రమలు, అది కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ప్రాజెక్ట్ అనంతలో ఉన్నాయి. వాటిని పెట్టడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దీనికి సంబంధించిన భూమిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దల రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో 1,600 ఎకరాలు ఆరంతపురం గోడనహళ్ళి గ్రామాల పరిధిలో తీసి అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దాంట్లో పరిశ్రమలు తీసుకురావాలని కోరుతున్నాము.